ओके वेलकम टू श्री गौतम न्यूज़ प्रेक्षक नमस्कार मरी नेटी विद्या वार्ता की स्वागत ఈ రోజు విద్యా వార్తల్లో ఏమున్నాయి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి కథనాలు వివరాలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సరే పేపర్లోకి వెళ్తే రాష్ట్ర బడ్జెట్ 294,427.25 కోట్లు, రెవెన్యూ వ్యయం 235,916.99 కోట్లు, మూలధన వ్యయం 32,712.44 కోట్లు, ద్రవ్య లోటు 68,742.65 కోట్లు, రెవెన్యూ లోటు 34,743.38 కోట్లు. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యతనిస్తున్న సమీకృత బడ్జెట్ ఇది అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అలాగే పతనం అంచు నుంచి పునర్నిర్మాణం అని చెప్పి సీఎం చంద్రబాబు మాటలే ప్రేరణ, అభివృద్ధి సంక్షేమానికి దర్పణం ఇదని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరించడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపం ఇక్కడ చాలా చక్కగా ఈ పేపర్లో మనకు కనిపిస్తుంది. శాఖల వారీగా వివిధ శాఖలకు కేటాయించినటువంటి బడ్జెట్ ఇక్కడ చూపిస్తున్నారు. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధికి 16,739 కోట్లలో, వ్యవసాయం అనుబంధ రంగాల్లో 11,855 కోట్లలో, జలవనరుల్లో 16,705 కోట్లలో, పాఠశాల విద్యకు సంబంధించి 29,909 కోట్లలో, ఉన్నత విద్యకు సంబంధించి 2,326 కోట్లకి, వైద్య ఆరోగ్యం విషయంలో 18,421 కోట్లు, పట్టణాభివృద్ధి రంగంలో 11,490 కోట్లు, పరిశ్రమలు వాణిజ్యంలో 3,127 కోట్లు, ఇంధన రంగంలో 8,207 కోట్లు, హోంశాఖకి సంబంధించి 8,495 కోట్లు, బీసీ సంక్షేమంలో 39,007 కోట్లు, షెడ్యూల్డ్ కులాలకి 18,497 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 4,376 కోట్లు, ఎస్టీ సంక్షేమంకి 7,557 కోట్లు, అటవీ పర్యావరణానికి 687 కోట్లు, గృహ నిర్మాణానికి సంబంధించి 4,012 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి 1,215 కోట్లు, మహిళా సంక్షేమానికి 4,285 కోట్లు, రోడ్లు భవనాలకి 9,954 కోట్లు, యువజన సాంస్కృతిక విభాగానికి 322 కోట్లు చొప్పున కేటాయించడం జరిగింది. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు శుభవార్త, సమ్మె కాలానికి వేతనాలు విడుదల. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమ్మెకాలపు వేతనాలు విడుదల చేసినందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబర్ 20 నుండి ఈ ఏడాది జనవరి 10 వరకు 21 రోజులు కేజీబీవీల్లో పనిచేసే ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె తర్వాత కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గౌరవ వేతనాన్ని 23% పెంచుతూ జనవరి 2024లో ప్రభుత్వం మేము విడుదల చేసింది. 2019కి ముందు గౌరవ వేతనం పెంచిన వాళ్లకు 23% మేరకు పెంచారు. అయితే 21 రోజుల సమ్మె కాలానికి గాను వేతనం చెల్లించాల్సిందిగా సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మంత్రి నారా లోకేష్ను కోరగా దీనికి అంగీకారం తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత మౌలిక రంగాలకు సరైన కేటాయింపులు లేవని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చెప్పడం జరిగింది. అంటే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి కొన్ని మౌలిక రంగాలకి కేటాయింపు సరిగ్గా లేవని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వర విమర్శించారు. ఇరిగేషన్ రంగానికి కేటాయించిన 16,705 కోట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంత మాత్రం సరిపోవని తెలిపారు. రాజధానికి అంతర్జాతీయ సంస్థలు ఇస్తామన్న 15,000 కోట్లు గ్రాంట్లు ఏంటో, గ్రాంట్లో లేకుంటే రుణమో తేల్సిన ఏదని చెప్పి చెప్పారు. విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలు పెంచడం ప్రజలపై భారాలు మోపడమేనని విమర్శించారు. పాఠశాల విద్యకు 29,900 కోట్లు కేటాయించినా మొత్తం బడ్జెట్లో 10% కంటే తక్కువేనని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన 22,000 కోట్ల బకాయిల గురించి 12వ పీఆర్సీ గురించి ప్రస్తావించకపోవడం ఉద్యోగులను నిరాశకు గురి చేసిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. పాఠశాల విద్యకు సంబంధించి ఇక్కడ కొన్ని సంస్కరణలు కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా 16,347 పోస్టులను భర్తీ చేసే దిశగా మెగా డిఎస్సీ ప్రకటన. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, బ్యాగులు అందిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 29,909 కోట్ల కేటాయింపులకు ప్రతిపాదించారు. ఉన్నత విద్యకు 2,326 కోట్లు కేటాయించారు. వర్గీకరణకు అనుగుణంగా డిఎస్సీ పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో మంత్రి లోకేష్. ఎస్సీ వర్గీకరణ ఆధారంగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలనేది తమ రాజకీయ నిర్ణయమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో చెప్పారు. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ పొడిగింపు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను వచ్చే ఏడాది నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని 21వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు సోమవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల ప్రకటన విడుదల చేశారు. ఈ జరిమానాతో డిసెంబర్ 5వ తేదీలోగా చెల్లించాలన్నారు.
మరి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవం మంత్రి నారా లోకేష్ పాల్గొనడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్తో సహా మొత్తం 6,500 కోట్ల బకాయిలు పెట్టారని చెప్పి గత ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రెడీ అయింది. తర్వాత అగ్రి విద్యార్థులకు వివిధ కళాశాలల సీట్లు ఆర్థిక బకాయిలు చెల్లించాలని ఆర్జేయూపీ చెప్పడం జరిగింది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డిఎస్సీ ఉచిత కోచింగ్ ఈ నెల 16 నుంచి ప్రారంభం. ఒక్కో సెంటర్లో 200 మంది అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,200 మందికి శిక్షణ, మరో 520 మందికి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా శిక్షణ. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వనిత వెల్లడి. తల్లికి వందనానికి 5,387 కోట్లు కేటాయించడం జరిగింది. సంక్షేమ శాఖల నుంచే కేటాయింపు. విద్యకు 32,235 కోట్లు కేటాయించడం జరిగింది. అపార్ ఐడి నమోదు కోసం స్కూళ్లలోనే మొబైల్ ఆధార్ కేంద్రాలు, ఆధార్ల సవరణకు అఫిడవిట్లు అవసరం లేదని చెప్పి తేల్చెప్పారు. 10లో ఫలితాల సాధనకు ప్రణాళిక, డివైఈఓ శాంతకుమార్ గారు ఒక ప్రణాళికను రచించారు. తర్వాత బోధన సులభతరంగా ఉండేదానికి, విద్యార్థులకు ఆసక్తి పెరిగేలా సులభతరంగా బోధించేదానికి కొన్ని పరికరాలను కానివ్వండి, అక్కడ శిక్షణ కార్యక్రమాలు కానివ్వండి ఏర్పాటు చేయడం జరిగింది. గురుకులాలు, వసతి గృహాల మౌలిక వసతులు. జనవరిలో టీసీసీ పరీక్షలు. నేల మీదే పలకలు. నిన్న కూడా ఈ వార్త చదివాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 పోలింగ్ కేంద్రాలు. రాజమహేంద్రపురంలో వివరాలు. విజ్ఞాన్ వీసాట్ 2025-26 నోటిఫికేషన్ విడుదల. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తుల స్వీకరణ. గుంటూరు జిల్లా చేపలూరు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన విశ్వవిద్యాలయం 2025-26 సంబంధించి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ, ఎల్ఎల్బీ ఆనర్స్, బీబీఏ, ఎల్ఎల్బీ ఆనర్స్, బీఎస్సీ ఆనర్స్, అగ్రికల్చర్, ఫార్మా డి కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ప్రకటించింది. నోటిఫికేషన్ను ఉపకులపతి పి నాగభూషణ్, డీన్ అడ్మిషన్స్ కేవీ కృష్ణకిషోర్, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్, డిప్యూటీ రిజిస్ట్రార్ గౌరీశంకర్రావు సోమవారం విడుదల చేశారు. అనంతరం ఉపకులపతి నాగభూషణ్ మాట్లాడుతూ వీసాట్ దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలోని విజ్ఞాన సంస్థల కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. యూనివర్సిటీ వెబ్సైట్ www.vignan.ac.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సృజనాత్మకతకు 10. కౌశల్ సైన్స్ క్విజ్ పోటీ గురించి నిన్న మనం మాడుకున్నాం. అర్హులైనటువంటి విద్యార్థులు 8, 9, 10 తరగతుల వారు ఉండాలి. రిజిస్ట్రేషన్ ఆఖరి తేదీ నవంబర్ 15. పాఠశాల స్థాయి పరీక్ష ఆన్లైన్ నవంబర్ 21, 22, 23. జిల్లా స్థాయి పరీక్ష ఆన్లైన్లో డిసెంబర్ 6 ఉంటుంది. రాష్ట్ర స్థాయి పోటీలు ఆఫ్లైన్ డిసెంబర్ 29, 30 ఉంటుంది. 15లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం www.bvm పోస్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే వివరాలకు మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు, 9948605546. ఆధార్లో ఒకలాగా, అపార్ ఎలా అని చెప్పి కొన్ని ఇబ్బందులు పాడేరు గురించి, వైజాగ్లో అక్కడ ఉన్నటువంటి పాడేరు ప్రాంతాలు చెప్పారు. కానీ ఇందాక వార్తలు చదివాం, వీటికి ఆన్లైన్ సవరణలు చేయొచ్చని చెప్పి మొబైల్ కేంద్రాలు స్కూళ్ళలో ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. సరే, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, ఏ ప్రాజెక్టులకు ఎన్ని ఎంత బడ్జెట్ కేటాయించారు కోట్లలో అని చెప్తే, మొత్తం 16,705 కోట్లలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కేటాయిస్తే అందులో ఏ ప్రాజెక్టుకి ఎంత అనేది మనం చూస్తే, పోలవరంలో ముందు చూస్తే 5,445 కోట్లు కేటాయించడం జరిగింది. అంద్రి నివాసుల వాళ్ళ కోసం 1,867 కోట్లు. తర్వాత ఇంకా మన వైపు మనం చూసుకున్నట్లయితే పులిచింతలు 29, చింతలపూడి లిఫ్ట్ 150, గోదావరి డెల్టా సిస్టమ్స్ 59, వంశధార స్టేజ్ 2 63.5 కోట్లు, పూల సుబ్బయ్య వెలిగొండకి 393 కోట్లు, తుంగభద్ర హైలెవెల్కి 26 కోట్లు, కృష్ణదేవరాయ జిఎన్ఎస్ఎస్కి 24.38 కోట్లు, పులివెందుల కెనాల్కి 304 కోట్లు. ఈ విధంగా జరిగింది. తర్వాత 15,000 కోట్ల రుణం అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ చేరిసగం అప్పు. కేంద్ర రాష్ట్ర అధికారులు, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు కీలక భేటీ. డిసెంబర్లో ఒప్పందంపై సంతకాలు. విద్యాశాఖకు నేను కాక ఇంకెవరు ఛాలెంజ్గా తీసుకున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి నంబర్ 1గా తీర్చిదిద్దుతాం. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానోత్సవంలో మంత్రి నారా లోకేష్. విద్యా ప్రమాణాలను రూపొందించుకోవాలి, ఉర్దూ వర్సిటీ మాజీ ఉపకులపతి. స్టెమ్ సెల్ చికిత్సతో మళ్లీ కంటి చూపు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు. ఆర్థిక మంత్రి పయ్యావుల. మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి సమాజ పురోగతిని కొనుస్తారన్న అంబేద్కర్ మాటలను అనుసరించి ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సాధికారతపై దృష్టి సారించారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి వివిధ శాఖల కేటాయింపులపై ప్రసంగిస్తూ ఈ విషయం స్పష్టం చేశారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, త్వరలోనే ఈ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని మహిళా సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు ఏడాది బడ్జెట్లో 4.285 కోట్లను కేటాయించినట్టు తెలిసింది. తల్లికి వందన పథకాన్ని కూడా కేటాయించారు. గుజరాత్లోని ఖేడా జిల్లా వడతాల్లో శ్రీస్వామి నారాయణ ఆలయంపై ఇటీవల విడుదల చేసిన 200 ప్రత్యేక నాణం.
పేద పిల్లల చదువులకు ఊతం, తల్లికి వందనం పథకానికి 6,487 కోట్లు, పాఠశాల విద్యకు 29,999 కోట్లు, ఉన్నత చదువులకు 2,326 కోట్లు విద్యాశాఖకు నిధులు పెంచిన కూటమి ప్రభుత్వం. 22 వరకు అసెంబ్లీ సమావేశాలు, సమావేశాల రోజుల సంఖ్య సమయం పెరగాలని అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీఎం చంద్రబాబు చెప్పారు. తర్వాత బడ్జెట్పై సభ్యులకు అవగాహన అవసరం, శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీలో చర్చ. ఋషికొండ ప్యాలెస్పై సమగ్ర చర్చ పెట్టాలన్న భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అసెంబ్లీతో పాటు బీఏసీకి వైకాపా గైర్హాజరు. వన్య తగ్గిన బంగారం, మార్కెట్లో క్రమేణా క్షీణిస్తున్న ధరలు, హైదరాబాద్లో 79,000 దిగువకు చేరింది. తులం మరో 600 పతనం, 94,000 వద్ద వెండి కిలో రేటు ఆగిపోయింది. మేఘాల్లో కూడా మైక్రోప్లాస్టిక్ పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుండొచ్చని శాస్త్రవేత్తల ఆందోళన. మితిమీరిన తిండికి మెదడు కాలేయం సంకేతాల విచ్ఛిన్నతే కారణం. నిధులపైనే క్రాప్లో ప్రధాన చర్చ, వాతావరణ మార్పుల నిరోధానికి లక్షల కోట్లు కావాల్సిందే. భగభగల భూమి, భయపెడుతున్న సంద్రాలు, అత్యంత వేడి సంవత్సరంగా 2024, రికార్డు స్థాయిలో పెరుగుతున్న సముద్ర మట్టాలు, డబ్ల్యూఎంఓ నివేదికలో ఆందోళనకర విషయాలు. ఈపీఎఫ్ఓలో 21,000 వేతన పరిమితి, సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణం. కాలుష్యాన్ని ఏ మతము ప్రోత్సహించదు. బంగాళాఖాతంలో అల్పపీడనం, రాయలసీమకు భారీ వర్షాలు. నైరుతి బంగాళాఖాతంలోని ఆవర్తనం అల్పపీడనంగా మారింది. రానున్న 2 రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మంగళవారం నుంచి 15వ తేదీ వరకు రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విలీన అధ్యాపకులకు తీవ్ర అన్యాయం, అప్పులు వడ్డీల చెల్లింపు పెను భారమే, కేంద్రమే ఆధారం, బీఎడ్ తర్వాత డీఈడీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్, అలాగే దానికి కెరియర్ కౌన్సిలర్ బెల్లంకొండ రాజశేఖర్ గారు ఆన్సర్ ఇచ్చారు. డైట్ కాలేజీలో బీఈడీ చేయాలని ఉంది, మరి గతంలో బీఏ ఎంఏ బీఎడ్ పూర్తి చేశాను, మళ్ళీ ఇప్పుడు డీఈడీ చేస్తే సర్టిఫికేట్ చెల్లుతుందా, ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా, లేదా స్పెషల్ బీఈడీ చేస్తే ఎస్జిటికి అర్హత ఉంటుందని అడిగారు. మీరు బీఏ ఎంఏ బీఈడీ పూర్తి చేశారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు మాత్రమే అర్హులు అవుతారు, కానీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి అర్హులు కారు. ఒకవేళ మీరు ఇప్పుడు డీఈడీ చేస్తే ఆ సర్టిఫికేట్ చెల్లుబాటు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆ సర్టిఫికేట్తో ఎస్జిటి ఉద్యోగాలకు అర్హులవుతారు. ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ విషయానికి వస్తే బీఏలో ఎంఏలో బీఈడీలో మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎన్నిసార్లు జరిగింది? సాధారణంగా ఒక డిగ్రీకి, ఒక పీజీకి, ఒక ప్రొఫెషనల్ కోర్సుకు ఫీజు రీఎంబర్స్మెంట్ సదుపాయం ఉంటుంది. మీరు ఇప్పుడు చేయబోయే డీఈడీ రెండో ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అవుతుంది. కాబట్టి మీ సామాజిక వర్గానికి సంబంధించి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనో డీఈడీ కళాశాల వారిని సంప్రదించి ఫీజు వెనక్కి వచ్చే సదుపాయం ఉంటుందో లేదో తెలుసుకోండి. స్పెషల్ బీఈడీతో ఎస్జిటి ఉద్యోగాలు అర్హత లేదు. 2 సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్లో డీఈడీ లేదా 4 ఏళ్ల వ్యవధి గల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేస్తేనే ఎస్జిటి ఉద్యోగాలు అర్హత ఉంటుందని చెప్పి ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ కెరీర్ కౌన్సిల్ చెప్పారు. సో మొత్తానికి ఈనాటికి ఈరోజు సంబంధించినటువంటి విద్యా వార్తలు ఇవి. చూస్తూనే ఉండండి శ్రీగౌతమి న్యూస్ ఛానల్కి సంబంధించి విద్యా వార్తలు ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలను, అమూల్యమైనటువంటి సలహాలను మాకు ఇవ్వండి. ఆ ప్రకారం కొత్త కొత్త కంటెంట్ రిలీజ్ చేసి అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.